మన ప్రభుత్వం రానంత వరకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కు పోయినా కూడా అక్కడ డాక్టర్లు లేరని, నర్సులు లేరు అని, ఇతర సిబ్బంది లేరు అని, పరికరాలు లేవని, మందులు లేవు అన్న పరిస్థితి నుంచి ఈరోజు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలో మాత్రమే మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ 58 నెలల కాలంలోనే అక్షరాల 54,000 పోస్టులు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే మీ బిడ్డ నియమించాడు. ఈరోజు ఆరోగ్య రంగాన్ని, ఈరోజు మీ బిడ్డ ఒక విప్లవాత్మక మార్పులు చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు మీలో ఎవరైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు పోతే గతంలో మాదిరిగా డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పారామెడిక్స్ లేరు అన్న పరిస్థితి నుంచి పోయి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా చిక్కటి చిరునవ్వులతో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా, ఇలా రెండు చెయ్యి, ఇలా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను. మొత్తంగా 58 నెలల్లోనే మీ జగన్ పాలనలోనే ఎప్పుడు జరగనట్టుగా రాష్ట్రంలో ఈ 58 నెలల కాలంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ బిడ్డ పాలన రాకముందు వరకు కూడా మన రాష్ట్రంలో 400,000 ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే అక్షరాల మరో 231,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు గవర్నమెంట్లో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఈ 58 నెలల్లో మీ బిడ్డ హయాంలో ఏకంగా మరో 231,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేస్తే గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య ఆయన మూడవసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన హయాంలో 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఆయన నియామకం చేశాడు అని అంటే కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిన చరిత్ర ఆయనది. మరి ఎక్కడ మీ బిడ్డ చేసిన 232,000 ఉద్యోగాలు, మరి ఎక్కడ ఆ చంద్రబాబు గారు చేసిన కేవలం 32,000 ఉద్యోగాలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేసి మీ అందరినీ ఇవాళ అడుగుతా ఉన్నా, మరి జాబు కావాలి అని అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు కావాల్సింది జాబు రావాలి అంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు రావాలి అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 కాబట్టి జాబు విషయంలో బాబు ఇస్తున్నది బోగస్ రిపోర్ట్, జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్. ఒకవైపున గవర్నమెంట్లో ఇవి మాత్రమే కాదు మీ బిడ్డ చేసింది, గవర్నమెంటే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని మీ బిడ్డ ప్రోత్సహించాడు. మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు చేయూతనిచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ